శ్రీ రా ఎక్కు. ఇది నేను పనిచేసే పిక్ ఫామ్. ఇక్కడ ఎప్పుడూ సేఫే సార్, మీరు ఎప్పుడైనా సరే తీసుకురండి. అవును పోలీసు, నేను మళ్ళీ చేస్తాను సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం కావాలమ్మా? రూమ్ కావాలి. సింగిలా డబలా? సింగిల్. సింగిల్ అంటే సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ఉన్న సౌకర్యం చాలు. రెంట్ ఎంత? 250 సార్. అడ్రస్? ఇదిగోండి తాళం. నన్ను బస్టాండ్ దగ్గర దింపేసి వెళ్ళొచ్చు కదా. నువ్వెళ్ళు శ్రీ. నువ్వు ఇక్కడ ఎలాగో అలా అడ్జస్ట్ చేసుకో, నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. ఇదిగో ఇది ఉంచు. సరే సార్. కీ? సెకండ్ ఫ్లోర్ సార్. ఓకే. బుక్ తీయండి. నిన్న వెళ్ళిన వాళ్ళ లెక్కలు తీసి ఒకసారి చూపించండి. తీయండి. ఏది చూడండి. డేవిడ్ అన్న, ఆ డిస్పాచ్ ఫైల్ ఎక్కడ? ఆ డిస్పాచ్ ఫైల్ అదిగో అక్కడుంది. ఎక్కడ? అదిగో ఆ యెల్లో ఫైల్ పైనే ఉంది. స్నేహ మేడం, జిఎం పిలుస్తున్నారు. నువ్వు లెక్కలు చూస్తున్నావా, నన్ను చూస్తున్నావా? లేదు, నేనేం చూడలేదు. ఏయ్ ఏమే, నిన్న ఎలిమినేషన్ రౌండ్ చూసావా? తను అవుట్ అయినప్పుడు కష్టంగా అనిపించింది. ఆ టైంలోనే కదా వంట ప్రోగ్రామ్. మా అత్తయ్య అది చూస్తూ కూర్చున్నారు, అందుకే మిస్ అయ్యాను. వంట పిచ్చిది అనుకుంటాను. మీరిద్దరు సీరియల్ చూస్తారా? అయినా అవన్నీ ఎలా చూస్తారు? ఛే, సీరియల్ అంటే సీరియల్. ముందు అసలు అమ్మాయికి ఫైల్ దొరికిందా? సీరియల్ అంట, వంట ప్రోగ్రామ్ అంట, ఎవడో అవుట్ అయ్యాడంట. నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు డేవిడ్? నేనొక్కడనే ఎన్ని పనులను చేసుకోగలను? ఇక్కడ ఉండే అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఎన్ని లోడ్లు వస్తున్నాయి పోతున్నాయి అనేది నేనే చూసుకోవాలి. పూర్తిగా అన్ని ఆర్డర్లు నేనే చూసుకోవాలి, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ మెంబర్ని కదా. కానీ ఈరోజు నేను చాలా భయపడ్డాను. వెస్ట్ బెంగాల్ కి త్రిపురకి ఏం జరిగిందో న్యూస్ పేపర్లో చూశాకే నాకు తెలిసింది. ఒరే డేవిడ్, వీళ్ళు పిచ్చోళ్ళు కాదు, నువ్వే పెద్ద పిచ్చోడివి. నేను పిచ్చోడిన దేవుడా? ఆ వచ్చిన అమ్మాయికి పిచ్చి ఆ ఫైల్ దొరికిందా? దొరుకుంటుందిలే. సుబ్రహ్మణ్యం విషయానికి మన దగ్గర ఎటువంటి లోటు ఉండదు. రా స్నేహ, ఈవిడ సిస్టర్ మరియా ఇక్కడే వెటర్నరీ కాలేజీలో ఉంటారు. మన ఫామ్ ఒకసారి ఆవిడకి చూపించు. సిస్టర్ మీరు వెళ్ళండి. ఎలా ఉంది? బ్యూటిఫుల్. ఇది ఇండియాలోనే చాలా అప్డేటెడ్ గా ఉండే పిక్ ఫామ్ మేడం. తెలుసు, అందుకేగా స్టడీ టూర్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పందుల్ని మాత్రమే కాదు, కోళ్లు కుందేళ్లు అన్నిటిని పెంచుతున్నాం. మీరు వాటిని ఫోటో కూడా తీసుకోవచ్చు. అవన్నీ ఫోటో తీయండి. స్నేహ, ఎవరు వీళ్ళంతా? వెటరినరీ స్టూడెంట్ సార్. ఓ అవునా. నేను సిస్టర్ మరియా. నేను డాక్టర్ డానియల్. నైస్ టు మీట్ యు. నమస్తే. ఓకే, నీ పేరేంటమ్మా? రాణి. స్వీట్ నేమ్. నేను కమాన్, నేను అన్ని చోట్లు చూపిస్తాను. మరి నేను ఆఫీస్కి వెళ్ళిపోనా? నో నో స్నేహ, నువ్వు నాతో పాటు రా. అది ఇలాంటి విషయాలు నాకు ముందే ఒక మాట చెప్పావంటే నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. రండి. ఇక్కడ ఉండేవాళ్ళంతా నా తోడబొట్టిన వాళ్ళలాగా. నిద్రపోతున్నావా? దిస్ ఈజ్ వైట్ యార్క్షైర్. వీటి నుంచి మంచి మాంసం దొరుకుతుంది. మంచి వయసులో ఉన్న మగపంది 300 to 400 kilos వెయిట్ ఉంటుంది. ఆడపంది వెయిట్ ఎంత ఉంటుందంటే యావరేజ్గా 220 to 320 kilos ఉంటుంది.
ఏంట్రా సార్, డిన్నర్కి అన్ని పెట్టావా? పెట్టాను సార్. సరే అయితే వెళ్ళు. ఇది మీడియం సైజ్ వైట్ యార్క్షైర్, ఇండియాలో ఉన్న క్లైమేట్ కి చాలా సరైన జాతి. దిస్ ఇస్ బక్షేర్ పిగ్, ద నేటివ్ ప్లేస్ ఇంగ్లాండ్. ఇవి లావు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బేక్ చేయడానికి చాలా బాగుంటుంది. సిస్టర్, ఇంకా చాలా చోట్ల కవర్ చేయాల్సి ఉంటుంది, మీరు నడిచి కష్టపడద్దు. స్నేహ, సిస్టర్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళు, మిగతా వాళ్ళకి నేను అన్ని చూపిస్తాను. నో నో, ఐ హావ్ నో ప్రాబ్లం. నేను మీకు ఒక రహస్యం చూపిస్తాను. తిమ్మన్నా, నువ్వు ఆ చిండాన్ని ఇక్కడికి తీసుకురా. సరే సార్, ఇదిగో తిను తిను తిను, బాగా తిను. చిండా వచ్చేసాడు. మీకు ఇవన్నీ చూసాక ఏమైనా అర్థమైందా? అర్థం కాకపోతే నేను మీకు చెప్తాను. ఇక్కడ ఉండేవన్నీ ఆడపందులు, ఇవన్నీ ఇప్పుడు చాలా హీట్గా ఉన్నాయి, మగ పందుల్ని వెతుకుతున్నాయని అర్థం.